గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం చాలామందికి వివాహమై చాలా కాలం తర్వాత కూడా పిల్లలు కలగకపోవటంతో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు సంతానం కలగటం కోసం ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ పిల్లలు కలగకపోవటం అనే బాధ మాత్రం మాటల్లో చెప్పలేనిది పెళ్ళైన ప్రతి వారు కూడా తల్లిదండ్రులను అవ్వాలి అని కోరుకుంటారు ఇంకొంతమందిలో పుత్ర సంతానం కావాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా అంటే ఆడపిల్ల జన్మించినప్పటికీ కూడా మగ బిడ్డకు జన్మను ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా కొందరికి మగ సంతానం కలగకపోవటంతో ఎన్నో ఇబ్బందులు ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సంతానం కలగని వారికి అదేవిధంగా పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు తప్పకుండా సంకష్టహర చతుర్దివతం కనుక ఆచరించినట్లయితే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు సంకష్టహార చతుర్ది వ్రతం చేయటం ద్వారా మగబిడ్డకు జన్మనిస్తారు అని గణపతి పురాణంలో తెలియజేయడమైనది అయితే కొంతమందికి అయితే కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి వ్రతం చేస్తే పిల్లలు ఎలా కలుగుతారు అని వ్రతం చేస్తే సంతానం ఎలా కలుగుతుంది అనే సందేహాలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అలాంటి వారి కోసమే నేను వివరంగా ఈ వీడియో చేశాను గణపతి పురాణం ప్రకారం పూర్వం కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడట ఆయనకి అందమైన భార్య ఉండేది ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రజాసేవ చేస్తూ ఉండేవాడు అయితే కృతవీరుడికి నిత్యం ఒక సమస్య మాత్రం వెంటాడేది అదేంటంటే పిల్లలు కలగకపోవటం అదే తీవ్ర నిరాశపరిచింది సంతానం కోసం ఆ ఇరువురు అంటే ఆ దంపతులు చేయని పూజలు లేవు యాగాలు లేవు పరిహారాలు లేవు అయితే ఒకరోజు తనకు సంతానాన్ని కలిగే ఉపాయాన్ని తెలియచేయమని కృతవీరుడు నారదుణ్ణి సలహా అడుగుతాడు నారదుడు కృతవీరుడు అడిగినటువంటి ప్రశ్నకు ఉపాయాన్ని వెతుక్కుంటూ కృతవీరుడు యొక్క పితృదేవతలు ఎవరైతే ఉంటారో అంటే వారి తండ్రి తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వారు ఏ లోకంలో ఉంటారో అక్కడికి వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి కృతవీరుడి తండ్రి తాత ముత్తాతలు కూడా నరక బాధలను అనుభవిస్తూ ఉంటారు నారదుడు వారి దగ్గరికి వెళ్ళి మీ కుమారుడికి సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పమని అడగగా అందుకు కృతవీరుడి తండ్రి తాతలు ముత్తాతలు కూడా కృతవీరుడిని సంకష్టహార చతుర్థివ్రతం చేయమని అలా చేయటం వల్ల అతనికి సంతానం కలగటమే కాకుండా వారికి కూడా నరక బాధలు తొలగిపోతాయి అని చెప్తారు ఈ విషయమే నారదుడు కృతవీరుడికి తెలియచేస్తాడు అంటే వారి పూర్వీకుల మాటలు విన్న నారద మహర్షి భూలోకానికి వెళ్ళి కృతవీరుడితో మీకు సంతానం కలగాలి అంటే సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి అని తెలియచేస్తాడు అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్రతాన్ని చేయకూడదు ఈ వ్రతం ఆచరించడానికి అనువైన సమయం ఏంటంటే శ్రావణ మాస బహుళ చవితి రోజు కానీ లేకపోతే మాఘమాస బహుళ చవితి రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ రెండు రోజులు కాని నేపథ్యంలో మంగళవారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే భక్తి శ్రద్ధలతో గణపతిని నమస్కరించుకుని మహామంత్రాన్ని జపించాలి ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డూలను తెల్ల జిల్లేడును గరికను ఉండ్రాళ్ళను పాయసాన్ని దొరికితే చెరుకు గడలను కూడా స్వామివారికి సమర్పించి పూజను ఆచరించాలి ఈ వ్రతం ఆచరించే సమయంలో స్వామివారికి కనుక గరిక సమర్పించలేకపోతే ఈ వ్రతం మొత్తం వృధా అయిపోతుంది అని పురాణాల ప్రకారం నారద మహర్షి కృతవీరుడికి తెలిపాడు ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని గణపతి పురాణంలో తెలియజేయబడింది ఇక ఈ సంకష్టహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి చెప్పుకున్నట్లయితే ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేకపోతే ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చెవితి నాడు ప్రారంభించాలి ఏ రోజైతే వ్రతం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి గణపతిని పూజించిన తర్వాత అరమీటరు పొడవ ఉన్న తెలుపు లేదా ఎరుపు ముక్కను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి వాడేసిన గుడ్డను కాకుండా కొత్త వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించండి దాని తర్వాత మనసులోని కోరిక తలచుకుని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత జంట తమలపాకులు అమర్చి దానిపైన రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలచుకుని దంపతులు ఇద్దరూ కూడా మూట కట్టాలి మూట కట్టిన తర్వాత సంకటనాశన గణేష స్తోత్రాన్ని సంకటహార చతుర్థి వ్రత కథను చదవాలి మనకి బయట కూడా ఈ కథ పుస్తకాలు దొరుకుతాయి లేకపోతే గూగుల్లో కూడా పీడిఎఫ్స్లో దొరుకుతాయి లేకపోతే ఈ వీడియో కమెంట్ సెక్షన్లో నేను పిలిచేస్తాను ఆ వ్రత కథను చదువుకుని ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేకపోతే పళ్ళను స్వామికి నివేదించాలి ముందు చెప్పినట్లుగా స్వామివారికి గరికను బెల్లాన్ని ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేకపోతే పదకొండు లేకపోతే ఇరవై ఒకటి మీ ఓపికకు తగ్గట్టుగా ప్రదక్షిణాలు చేయాలి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యాస్తమం వరకు కూడా పూజ చేసిన వినాయకుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత తలస్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించి వినాయకుణ్ణి పూజించాలి ఈ నియమం మొత్తం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సాయంత్రం తినాలి కాబట్టి మగ సంతానం కావాలి అనుకుంటున్న వారికి లేకపోతే సంతానం లేక బాధపడుతున్న జంటలు ఈ వ్రతాన్ని ఆచరించండి ఒకవేళ మీ పితృదేవతల దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి సంతానం కలుగుతుంది ఈ వీడియో చూస్తున్న వారు మగ సంతానం కావాలి అని కోరుకుంటున్నా లేకపోతే సంతానం లేకపోయినా సరే ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి అలాగే మీకు వీలైనట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట అనే మండలం ఉంటుంది ఆ మండలంలో వానపల్లి అనే గ్రామంలో పల్లాలమ్మ ఆలయం అనేది ఉంటుంది ఆ ఆలయాన్ని దర్శించటం వల్ల కూడా సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కుతూ ఉంటుంది పురాణాల ప్రకారం సాక్షాత్తు సీతాదేవే ఈ పీఠాన్ని ప్రతిష్ఠించింది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి సంతానం లేని వారు ఆలయాన్ని దర్శించి మొక్కులను చెల్లించుకోండి